దొడ్డిదారిలో సీఎం కేసీఆర్ సర్పంచుల అధికారాలను లాక్కుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. సర్పంచుల నిధులను బదిలీ చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో కూడా లేదని ఆయన అన్నారు. నిధుల కొరతతో తెలంగాణలో సర్పంచులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల బదిలీకి పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధితుల తరఫున పోరాటం చేయడానికి కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన అన్నారు. పంచాయతీల కేవలం ఎన్నికల నిర్వహణనే కాదు, ప్రత్యక్షంగా కేంద్రం నుండి నిధులు సమకూర్చబడే విధంగా రాజ్యాంగ సవరణ చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ఆంక్షలతో ఏదైతున్నదో ఆంక్షలతోని నిధులు మళ్లింపు చేస్తూ సర్పంచుల అధికారాలను దొడ్డిదారుల కైవసం చేసుకుంటుంది కేసీఆర్ అని చెప్పి అంటున్నాను. సర్పంచుల అధికారాలను దొడ్డిదారిన కైవసం చేసుకుంటుంది కేసీఆర్ అని చెప్పి అంటున్నా. ఇందుకేనా అనే తెలంగాణ రాష్ట్రం నువ్వు ముఖ్యమంత్రి అయింది, ఇందుకే సర్పంచుల అధికారాలు నువ్వు చేజిక్కించుకుంటాను. కానీ నూతనంగా రూపొందించిన తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్కు అనుగుణంగా కూడా ఎక్కడైనా సర్పంచే ఉప సర్పంచే నిధులు దుర్వినియోగం చేస్తే మాత్రమే అతని చెక్ పవర్ ఏదైతుందో నిలుపుదల చేసే అవకాశం ఉన్నది. అంతేగాని ఏ విధమైనటువంటి ఆరోపణలు లేకుండా, నిధుల దుర్వినియోగం లేకుండా సర్పంచ్ ఉప సర్పంచ్ చెక్ పవర్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకునే అవకాశం చట్టంలో లేదు. ఎక్కడ చట్టంలో లేదు. అలా రాజకీయాలకు అతీతంగా ఉద్యమించి ఏదైతున్నదో తెలంగాణ సాధించుకుంటే సాధారణ ప్రజానీకం యొక్క అధికారాలకు ఏదైతుందో కత్తెర వేసే విధంగా, సర్పంచుల అధికారాలకు కత్తెర వేసే విధంగా దొడ్డిదారిన వాళ్ళ నిధులు మళ్లింపు చేసుకొని ఇలా వాళ్ళు ఏదైతుందో బలవన్ మరణాలు పాల్పడే ఒక పరిస్థితి కల్పిస్తుంది ఎవరు అని చెప్పంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాడు. ఇవాళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో మీరు ఏ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మళ్లింపు చేయకుండా ఉండడానికి ప్రత్యేకంగా అకౌంట్ ఓపెన్ చేసిండ్రో నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ఈ నిధులు మళ్లింపు చేయబడే విధంగా డిజిటల్ కీ అనే నెపంతో ఏదైతే డిపిఓస్ సర్పంచుల అధికారాలను చేజిక్కించుకొని చెక్కులు జారీ చేసిందో వాళ్ళందరి మీద ఏదైతుందో మీరు యాక్షన్, డిసిప్లిన్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళందరినీ క్రిమినల్ చర్య చేపట్టండి.